ఆలయంలో చేసే ప్రదక్షిణ ఎంత లాభమో తెలుసా? యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పత్ అంటే పాదం. అడుగు తీసి అడుగు వేయడాన్ని ఏమంటారు? పదే పదే అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ప్రణశ్యంతి సర్వనాశనం అవుతున్నాయి అనర్థం. ప్రణశ్యంతి పదే పదే. ప్రదక్షిణం చేసేటప్పుడు అడుగు తీసి అడుగు వేయాలి కదా. ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుపెట్టి చుట్టూ తిరగాలంటే ఏం చేయాలి? మీరు అలాగే నిలబడిపోతే కదులుతారా? నిలబడితే కదలం, అడుగు తీసి అడుగు వేస్తే కదులుతాం. ఈ శివుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా మనం చేసిన మహాపాపములు ఆ క్షణమే నాశనం అయిపోతాయట. నశ్యంతి అంటే నశిస్తున్నాయి, ప్ర అంటే బాగా అనర్థం. ప్రణశ్యంతి సర్వనాశనం అవుతాయి. ఏమిటి నాశనం అయ్యేవి? మహాపాపాలు. ఏమేం పాపాలు? యాని కానిచ ఏమేమి ఉన్నాయో తెలియదు. ఏమేం చేసామో మనకేం తెలుసు, అవి ఏమిటో కూడా తెలియదట. యాని కానిచ పాపానంటే ఏమేం పాపములు ఎప్పుడెప్పుడు చేశామో ఆ పాపములు. ఈ ఒక్క జన్మలోనే కాదండో, ఈ జన్మలోనే కాక జన్మాంతర కృతానిచ పూర్వజన్మల్లో కూడా చేసి ఉంటాం. మహానుభావులు మనం. ఎన్ని చేయకపోతే ఈ మానవ జన్మ వచ్చింది, ఎన్ని చేయకపోతే మనం బతుకుతాం. కాబట్టి ఎన్నెన్ని జన్మల్లో ఏ ఏ పాపాలు చేశామో ఆ జన్మల్లో చేసిన పాపములన్నీ ఈ జన్మలో ప్రదక్షిణ చేయడం వల్ల సర్వనాశనమై పుణ్యాత్మలు అయిపోతాం. ఎప్పటికప్పుడు ఈ పాపాలన్నీ ఆ ప్రదక్షిణతో పోతాయి. సుస్పష్టంగా చెప్పాడు, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని అంటే ఆయా పాపములు ప్రణశ్యంతి సర్వనాశనం అయిపోతాయి. పాపాలన్నీ భస్మం అయిపోతాయటండి. మనం అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనం చేసిన పాపాలన్నీ హాహాకారం చేసి, బాబోయ్ ప్రదక్షిణ చేయకి, అక్కయ్యోయ్ బాబోయ్యోయ్ ప్రదక్షిణ చేయకండర్రా బాబు, మీరు ప్రదక్షిణ చేస్తే మేము చచ్చిపోతాం, మేము బతకాలి, మమ్మల్ని కూడా బతకనివ్వండి అని బతిమాలుకుంటాయట మిమ్మల్ని. మీరు వినకుండా ప్రదక్షిణ చేస్తే అవన్నీ అగ్నిలో పడిన మిడతల్లాగా ఎండిపోయిన ఆకులకి నిప్పి పెడితే ఎలా కాలిపోయి బూడిదైపోతాయో అలా బూడిదే నాశనం అయిపోతాయి అన్నమాట. అందుకని ప్రదక్షిణ చెయ్యాలి. ప్రదక్షిణ అంత గొప్పది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ప్రదక్షిణ అన్నమాట. ప్రదక్షిణా వినస్యం హి పాతకం నాస్తి భూతలే. ఈ మాట వింటే మీకు అర్థమవుతుంది. ప్రదక్షిణ చెయ్యటం వల్ల నాశనము కాని పాపమంటూ ఈ భూలోకంలో లేదు. అంటే ఎంత మహాపాపమైనా శివాలయములో ప్రదక్షిణము చెయ్యడం వల్ల తక్షణం తొలగిపోతుంది. ప్రదక్షిణ వల్ల మీ పాపం పోకపోతే ఇక ఆ పాపాన్ని దేవుడు కూడా దూరం చేయలేడు, దేవుడు కూడా ఆ పాపాన్ని తొలగించలేడు. అంత మహాపాపాలు, భగవంతుడు కూడా తొలగించలేని మహాపాపములు కేవలం ప్రదక్షిణ వల్ల తొలగిపోతాయి. అందుకే జ్ఞానులు ఎప్పుడు వీలున్నంత వరకు ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు.